నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు గారికి చిక్ పెట్టే ఆలోచనలో భాగంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దాని మీద ఒక ప్రచారం అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అది కూడా టీటీడీ చైర్మన్ పదవి ఇప్పుడు అదే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మరొక వ్యక్తికి, అంటే మరొక రాజుగారికి ఇవ్వబోతున్నారు అనేది ఒక ప్రచారం. అంటే ఓకే, వాళ్ళు అడిగిన మాట అయితే వాస్తవం అనేది కొంతమంది వైసీపీ నేతలు ధృవీకరిస్తున్నారు. అంటే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఎందుకంటే ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి ముగిసింది కాబట్టి, వైవి సుబ్బారెడ్డి గారి పదవీ కాలం ముగిసింది కాబట్టి ఇటువంటి నేపథ్యంలో, ఎందుకంటే గతంలో క్షత్రియ సామాజిక వర్గానికి ఈ పదవిని అప్పచెప్పిన సందర్భాలు ఉన్నాయి, కనుమూరు బాపిరాజు గారు చేయడం కానీ అప్పట్లో అందరికీ తెలుసు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు, ఎందుకంటే క్షత్రియ సామాజిక వర్గం కూడా కాస్తంత వ్యతిరేకంగా ఉంది వైసీపీ మీద, ఇటువంటి నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి కనుక కట్టబెడితే ఆ వ్యతిరేకత తగ్గించుకున్నట్టు అవుతుంది అనేది కూడా కొంతమంది సలహాలు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకని ఆ దిశగా ఆలోచిస్తున్నారా అనేది ఒక ప్రచారం మాత్రమే. కాకపోతే ఇక్కడ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఎందుకంటే రఘురామ కృష్ణరాజు గారి వ్యవహారంలో కానివ్వండి, లేదంటే మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో అశోక్ గజపతిరాజు గారి విషయంలో కానివ్వండి, కాస్తంత జగన్మోహన్ రెడ్డి గారి తీరు మీద ఆ సామాజిక వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది అనేది ఒక ప్రచారం. కొంతమంది క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ కూడా వెళ్ళి కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ సందర్భంగా ఈ ప్రపోజల్ అయితే ఆయన ముందుంచారు అనేది కీలక వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న నేపథ్యంలో టీటీడీ పాలక మండలి నియామకంలో కొంత కసరత్తు చేయడానికి అయితే టైం తీసుకుంటున్నారంటే, ఎందుకంటే మొన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఒక ప్రకటన చేశారు దేవాదాయ శాఖ మంత్రి, ఒక 10 రోజుల్లో పాలక మండలి, కొత్త పాలక మండలి ఏర్పాటు మీద ఒక ప్రకటన చేస్తాం, కీలక ప్రకటన అనేది. పాలక మండలి రద్దు చేసి మళ్ళీ కొత్త మండలిలో ఎవరెవరికి అవకాశాలు ఇస్తారు ఏంటి అనేది, ప్రస్తుతం అయితే ఆ పాలక మండలి గడువు అయితే ముగిసింది, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి స్థానంలో ఎవరు వస్తారు అనేది. కాకపోతే నాకు అందుతున్న సమాచారం వైసీపీ వర్గాల నుంచి మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారినే కంటిన్యూ చేసే అవకాశం ఉంది తప్ప కొత్త వాళ్ళకి ఇచ్చే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యట్లేదు అనేది ఒక ప్రచారం. లేదు, క్షత్రియ వర్గం నుంచి ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు మరొక ఎవరిని ఎంపిక చేస్తారు కొత్త చైర్మన్గా అనేది కూడా వేచి చూడాలి. కాకపోతే ఇది ఫైనల్ డెసిషన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది కాబట్టి మరొక వారం రోజుల్లో కీలక అంశం బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.